హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా నైతే చాలా బాగున్నానండి అండ్ మీకు రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను అన్నాను అండ్ నెక్స్ట్ డేనే నేను గ్యాప్ తీసుకున్నాను సో రీజన్ ఏంటంటే మీరు నా వాయిస్ వింటుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది హెల్త్ బాగాలేదండి పాపకి ముందు బాగాలేదనమాట సో దాని తర్వాత నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సో వాయిస్లో మీకు అర్థమైపోతుంది సో అందుకనే గ్యాప్ వచ్చింది సో ఈరోజు వ్లాగ్ అయితే చాలా షార్ట్ బ్లాగ్ అండి నేను అనుకోలేదు యాక్చువల్గా ఇంత షార్ట్గా వస్తుందని బట్ ఓకే సో ఫస్ట్ ఈరోజు వ్లాగ్ అయితే క్లీనింగ్తో స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బాగా ఆయిల్ ఉందండి దీని మీద మీకు కనిపించకపోవచ్చు కానీ జి బాగా జిడ్డుగా ఉందనమాట సో నేను ఇలా బాగా జిడ్డుగా ఉన్నప్పుడు ఏంటంటే లిక్విడ్స్ యూస్ చేయనండి అంటే బయట మార్కెట్లో అయితే యూస్ చేయను సో అప్పుడప్పుడు నేను కొంచెం బేకింగ్ సోడా లెమన్ ఉంటే లెమన్ లెమన్ లేకపోతే వెనిగర్ వేసి క్లీన్ చేస్తుంటాను అనమాట మీకు బాగా ఎక్కువగా కొంచెం మరకలు ఎక్కువ ఉన్నాయి అంటే మీరు సాల్ట్ యూస్ చేయండి అది కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట సో సాల్ట్ అయినా కూడా సేమ్ ఇలానే మనకు మంచిగా క్లీన్ అవుతుంది సో ఫస్ట్ నేను ఈ లెమన్తోనే కొంచెం గ్యాస్ అంతా కూడా ఒకసారి రబ్ చేసి పెట్టేస్తున్నానండి సో చాలా బాగుంటుంది మీరు బయట యూ మనం కొనుక్కునే వాటికన్నా కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఈ రెమెడీ అనేది సో ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఒక టూ టైమ్స్ అది యూజ్ చేశానంటే కంపల్సరీ నెక్స్ట్ ఇది యూస్ చేస్తాను అనమాట ఎప్పుడు బయట కొన్నవే నేను యూస్ చేయనండి సో ఇది కానీ లేదా ఓన్లీ వెనిగర్తో కూడా ఒక్కోసారి క్లీన్ చేస్తాను సో చాలా నీట్గా వచ్చేస్తుందండి అండ్ ఒక టెన్ మినిట్స్ వదిలేయండి నేను కొంచెం ఎక్కువసేపే వదిలేశాను వేరే వర్క్లో పడి సో ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది ఇలానే వదిలేశానండి దాని తర్వాత వచ్చేసి సో చూస్తున్నారు కదా స్క్రబ్బర్ అండి ఇందులో నేను సోప్ కానీ ఏం తీసుకోలేదు ప్లెయిన్ స్క్రబ్బర్ అనమాట సో దీంతో ఒకసారి నేను రబ్ చేస్తున్నాను ఇంకా ఏమన్నా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది సో ఎక్కువగా అయితే మ్యాక్సిమం నాకు గ్యాస్ పాడవడానికి రీజన్ ఫ్రైల్ చేస్తున్నప్పుడు ఆయిల్ అలాగే పాలు పొంగిపోతూ ఉంటాయండి నేను అలా పెట్టి మర్చిపోతూ ఉంటాను అనమాట ఎక్కువగా సో వేరే పనిలో పడ్డానంటే నాకు గ్యాస్ మీద ఉన్నది గుర్తురాదు మార్నింగ్ అలాంటప్పుడు అంటే అక్కడే ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు సో మధ్య మధ్యలో పాప కోసం కాస్తుంటాను కదా సో అప్పుడు మాత్రం కంపల్సరీ పొంగ పెడుతుంటాను ఈరోజైతే లేదులేండి అండ్ తర్వాత వచ్చేసి నేను ఒకసారి వెట్టి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేశానండి దెన్ తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని గ్యాస్ అంతా కూడా క్లీన్ చేశాను తర్వాత మనం డ్రై క్లాత్తో తుడవడం వల్ల ఏంటంటే దీని మీద మరకలు పడకుండా చాలా బాగుంటుందనమాట మంచిగా మెయింటైన్ చేయొచ్చు సో వాయిస్ పరంగా కొంచెం అడ్జస్ట్ అవ్వండి నాకు రావట్లేదు కంప్లీట్గా ఓకేనా సో ఇక్కడైతే గ్యాస్ చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో దాని తర్వాత నేను ఇంకా డిన్నర్ ఏం చూపించలేదండి యాక్చువల్గా గ్యాస్ వచ్చేసి నేను ఈవినింగ్ క్లీన్ చేశాను అనమాట సో ఇక్కడ డిన్నర్ ఏం చూపించలేదు మీకు అయితే కనుక ఏంటి ఇదంతా మట్టి అనుకోవద్దు సో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి పెద్దగా ఏం కాదులేండి ఎందుకంటే మేము ఉండేది రెంట్ హౌస్లో కాబట్టి నేను పెద్దగా మెయింటైన్ చేయదలుచుకోవట్లేదు కనీసం స్టార్టింగ్ అయితే ఆకుకూరలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరైనా బిగినర్స్ స్టార్ట్ చేసేటప్పుడు మనం లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేస్తేనే బెటర్ అండి మనకి ఫస్ట్ అవి వచ్చేస్తాయి సో అవి రావడం చూసి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాని తర్వాత మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందనమాట వెయ్యాలి అని చెప్పేసి సో ఫస్ట్ అయితే కనుక నేను ఓన్లీ ఫస్ట్ ఇక్కడ నేను ధనియాలండి ఇప్పుడు చల్లేది సో నేను కొంత మట్టి తీసుకొని వచ్చాము బట్ ఆ మట్టి అంత బాగాలేదండి అసలు నాకైతే అస్సలు నచ్చలేదు కాకపోతే ఇంకా దాన్ని నేను ఇంకా ఉన్ని దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి సో మంచిగా ఇది నా దగ్గర ఇంకేం లేదనమాట దాన్ని మెత్తగా చేయడం కోసము సో ఇది కొడవలి ఉన్నింది సో దీంతో బ్యాక్ సైడ్ నుంచి మెట్టని కొంచెం నలగొట్టేసి ఇక్కడ చేస్తున్నాను అండ్ ధనియాలు అయితే కనుక నాకు హోప్ లేదండి వస్తాయని చెప్పేసి ఎందుకండి ధనియాలు కొంచెం ఒక్కసారి న్యూ అయితే చాలా బాగా వస్తాయండి ఓల్డ్ అయితే రావనమాట నా దగ్గర ఉన్న ఓల్డ్వి బట్ ట్రై చేద్దామని చెప్పేసి వేశాను బట్ అయితే రాలేదన్నమాట ఇక్కడ నేను కొంచెం దంచి కొంచెం మెత్తగా ఉన్న దాన్నే వేస్తున్నాను అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి మెంతులు వేద్దాం అనుకుంటున్నానండి మెంతులు మనకి ఎలా వేసినా వచ్చేస్తాయి అనమాట సో నార్మల్గా ఆకుకూరలకే పెద్ద ఎరువులు అవసరం లేదండి ఓన్లీ మట్టిలో అయినా సరే మీకు హ్యాపీగా వచ్చేస్తాయి సో బట్ కొంచెం ఈసారి డిసప్పాయింట్ అయ్యాను నేను అంతకుముందు వేసినప్పుడు చాలా బాగా వచ్చాయండి యాక్చువల్గా అప్పుడేంటంటే మట్టి ప్లస్ ఎరువు రెండు కలిపి వేశాను అనమాట దానివల్ల ఏమో తెలియదు నాకు ధనియాలు కూడా చాలా మంచిగా వచ్చిందండి అసలు అసలు నేనైతే నమ్మలేకపోయాను అంత మంచిగా వస్తుంది అనుకోలేదు బట్ ఈసారి మాత్రం అస్సలు రాలేదండి ధనియాలు అయితే కనుక అండ్ ఇక్కడ మెంతులు వేశాను ఇది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఎంత ఎలా వచ్చాయి ఏంటనేది సో చాలా కేర్ తీసుకున్నానండి నిజంగా పాప చిన్నప్పుడు ఎలా అయితే తనకి పర్టికులర్ ఆ టైంలో నేను ఫీడ్ చేయాలి తనకి ఈ యాక్టివిటీస్ చేయించాలి అని చెప్పేసి ఉంటుందో సో ఇప్పుడు కూడా నేను అలానే చేశాను బట్ స్టార్టింగ్లో ఒక చిన్న మిస్టేక్ చేశానండి అవి మొలకలు వచ్చేంత వరకు మనం గాలి ఎక్కువ వెళ్ళకూడదంట బట్ నాకు తెలియక నేను ఓపెన్లోనే పెట్టేశాను ఎందుకంటే లాస్ట్ టైం నేను వేసినప్పుడు ఓపెన్లోనే ఉంచాను బట్ అప్పుడు మట్టి అంతా నీట్గా ఉండడం వల్ల ఏమో చాలా బాగా వచ్చాయి బట్ ఈసారి మాత్రం రాలేదండి అదొక్క మిస్టేక్ చేశాను మీకు తర్వాత నేను చెప్తానులేండి సో తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిందండి సో ఇంకా ఆ టైంలో మేము వీటికి హోల్స్ పెడుతున్నాం అనమాట ఇంకొంచెం తెచ్చాము సో వాటికి కూడా హోల్స్ పెట్టేస్తున్నాము సో ఇంకా నైట్ అయితే అలా గడిచిందండి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఇక్కడ మేము తనకి క్యారేజ్ పెట్టేస్తున్నాను పాప వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయిందండి తనకు నేను క్యారేజ్ పెట్టడము లాస్ట్లో లేచిందనమాట తను లేవగానే కొంచెం వాటర్ అనేది ఇచ్చాను నేను అండ్ ఇక్కడ ఈరోజు లంచ్కి వచ్చేసి చపాతీ చేస్తున్నానండి కర్రీ వచ్చేసి నార్మల్ చపాతీ కర్రీయే చేశాను చపాతీ కర్రీ చేస్తేనే నేను చపాతీ చేస్తాను అనమాట సో ఇక్కడైతే తనకి ఇంకా నేను బాక్స్ పెట్టేయాలండి సో ఇంకా హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను ముందు హాట్ బాక్స్లో పెట్టేసి దెన్ నేను తన బాక్స్లో పెడతాను టైం లేదు అనుకుంటే మాత్రం డైరెక్ట్గా తన బాక్స్లో పెట్టేస్తానండి టైం ఉందనుకుంటే ఇలా అనమాట సో ఇక ఆల్మోస్ట్ అయిపోయిందండి ఎగ్స్ బాయిల్ చేసేసాను అంతా అయిపోయింది సో కొంచెం క్లీన్ చేసేస్తున్నాను చపాతీ ఇదంతా పడి ఉంటుంది కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి రాజ్మా చేసానండి సో ఆ రాజ్మా తనకు పంపించగా ఇంకో చిన్న బౌల్ ఉందనమాట సో ఆ బౌల్లో పక్కన పెట్టేస్తున్నాను ఈవినింగ్ పాప నేను తింటాము సో ఇక మార్నింగ్ అయితే వర్క్ అయిపోయిందండి అండ్ ఈరోజు నేను రియల్గా నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను ఇక్కడ మేమైతే పైన టెర్రస్ మీదకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న కుండీ ఉంది యాక్చువల్గా ఇది మల్లెపూ చెట్టు ఉండింది అనమాట మీరు నా ఓల్డ్ బ్లాగ్స్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది సో ఇది నేను నర్సరీ లైవ్లో తీసుకున్నాను అండ్ అప్పటి కుండీ అండి ఆ మల్లె చెట్టు మేము సరిగ్గా పట్టించుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ వేయలేదు సో అది ఎండిపోయిందనమాట దాని తర్వాత ఇక్కడ గడ్డి మొలిచి దాంట్లో ఇంకా చాలా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ కూడా తన ఓల్డ్ మట్టి అంతా తీసి న్యూ మట్టి వేశారండి అందులో సో ఇప్పుడు పుదీనా వేశామనమాట జస్ట్ ఆ రెండు అయితే బతికాయండి ఇంకా పుదీనా అయితే కనుక బయట కొనవలసిన అవసరమే లేదు సో మీకు అది కూడా నెక్స్ట్ చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను పాప కొంచెం ఎండకి ఉంటున్నామండి సో నాకు ఇది డైలీ చేస్తాను అని అయితే నేను చెప్పను ఎందుకంటే మేము డైలీ చేయమండి ఇది మ్యాక్సిమమ్ కుదిరినంత వరకు ఒక్కోసారి ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో నేను పైకి వెళ్తాను అనమాట ఎందుకంటే ఆ టైానికి నాకు తనకి బాక్స్ పెట్టడం అయిపోతుంది అండ్ మనకి ఇక్కడ చెత్త తీసుకెళ్ళడానికి వాళ్ళు కూడా వస్తారు సో ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను పైకి వస్తాను సో ఒక్కోసారి వస్తానండి ఒక్కొక్కసారి నాకు రావడం కుదరదు అనమాట కంపల్సరీ అని ఏం లేదు ఒక్కోసారి మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అలా ఉంటుంది ఒక్కోసారి డే బై డే కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ పాపతో నేను కొంతసేపు ఆడుకుంటున్నామండి ఇద్దరం కూడా తనకి ఏదో ఒకటి ఉండాలి కదా ఎప్పుడు ఇంట్లోనే కూర్చోబెట్టలేం కాబట్టి ఇంకా మక్క వాళ్ళు కూడా లేరనమాట ఊరెళ్ళారు సో పాపకి ఇంకా బోర్ కొట్టేస్తుంది ఇంకా నేనే తనని ఆడించాలి సో అలా కొంతసేపు గడిచిందండి అండ్ మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత మీకు ఇది చూపిస్తున్నాను ఇది కూడా నేను నర్సరీ లైవ్లో తీసుకున్నానండి అంటే ఇది వామాక్ కాదండి ఇంకో ప్లాంట్ వేశామనమాట అది యాక్చువల్గా ఎయిర్ ప్యూరిఫయర్ అనమాట దాన్ని ఏమైతే నాకు ఐడియా లేదు ఇది ఎప్పుడు ఇంటి బయటే ఉంటుంది మేము వచ్చినప్పుడు అస్సలు చేంజ్ చేయలేదండి ఈ వామక్ కూడా మా హస్బెండ్ ఎక్కడి నుంచో తెచ్చి వేశారు అండ్ ఇది చూస్తున్నారా మీరు గమనించారా అండి ఈ కొమ్మ మాత్రము సపరేట్గా వచ్చింది కాకపోతే చాలా మంచిగా గ్రో అయిందనమాట పెద్ద పెద్ద ఆకులు అలా వచ్చాయి సో ఇక్కడ మీరు ఇటుపక్క చూస్తున్న కొమ్మకైతే కనుక చిన్ని చిన్ని ఉన్నాయండి అది ఎందుకనో అసలు గ్రో అవ్వట్లేదు ఇప్పుడు నేను చూపించిన పెద్ద ఒక్క మాత్రం మీకు మంచిగా గ్రో అయిందనమాట సో ఇది చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి నేను ఇంకొక వీడియోలో పాయింట్ వీడియో షేర్ చేస్తాను సో ఇవాళ ఇంతటితో ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి